హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట వెరైటీగా అరటికాయ ఫ్రై చేసి చూపిస్తాను మీకు. అరటికాయ ఫ్రై, దానికి కావలసిన పదార్థాలు అరటికాయలని ఇలా ఉడికించుకోవాలి. ఒక రెండు అరటికాయలు నేను ఉడికించుకున్నాను. పోపు దినుసులు ఒక టేబుల్ స్పూను, పసుపు హాఫ్ టీ స్పూను, సాల్ట్ టేస్ట్కి తగినంత ఒక హాఫ్ అయితే సరిపోద్ది, కారం ఒక స్పూను, ఎండు కొబ్బరి, వెరైటీ ఇది, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, లేదా మీకు పచ్చి కొబ్బరి ఉంటే అది కొంచెం ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి ఏమో ఒక టేబుల్ స్పూను, ఆయిల్ ఒక 3 టీ స్పూను. ఇవి కావలసిన పదార్థాలు. అరటికాయ ఫ్రై తయారు చేయ విధానము, ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను, కలా పెట్టుకొని ఆయిల్ వేసాను, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం ఇది ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఈలోకి మనం ఈ అరటికాయని ఇలా మ్యాష్ చేసుకున్నాం. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది, ఆల్రెడీ మనం ఉడికించాం కదా, అందువల్ల ఇలా మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, కొంచెం పప్పులు ఉంటేనే బాగుంటుంది, అది ముద్దగా ఉంటుంది కదా, పప్పులు ఉన్న వల్ల మన టేస్ట్ బాగుంటుంది. 20 తవ్వుతూ పోపులు వేస్తున్నాయి. ఇది చాలా వేగం అయిపోతుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు, వెరైటీగా ఉంటుంది, అరటికాయ టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ ఫ్రైకి మనం ఉల్లిపాయలు వేయక్కర్లేదు. పోపులు వేస్తున్నాయి కదా, కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేద్దాం. హాఫ్ టీ స్పూను పసుపు, ఎండుమిర్చి వేసాం కదా, కొంచెం ఒక స్పూను పడుతుంది, అరటికాయ వచ్చగా ఉంటుంది కదా, ఒక స్పూన్ కారం వేద్దాం. ఇది కూడా ఆయిల్లో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం మ్యాష్ చేసి ఉంచుకున్న అరటికాయ ముద్దలాగా ఉంది కదా, దీన్ని వేద్దాం. కలుపుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. ఇది ఇది ఒక 10 నిమిషాల్లో మనం పోపు వేయడం అన్నీ కలిపి మనం ఈ లోపు అరటికాయ మ్యాష్ చేసుకుంటాం కదా, ఒక 10 నిమిషాల్లో తయారైపోయిన కర్రీ ఇది. ఎవరు వచ్చినా కూడా సైడ్ డిష్ కింద వెరైటీగా మనం సాంబార్ ఇలాంటివి చేసుకుంటాం కదా, సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పుచారు చేసుకున్నప్పుడు ఇలా అరటికాయ ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మనం దీనికి ఏం మూత ఏది పెట్టక్కర్లేదు, సరిపోతుంది. ఇలాగా 2 నిమిషాలు అవుతుంది కదా వేగుతుంది, ఒక 5 నిమిషాలు ఇలా వెళ్తే కారం అన్నీ దీనికి పట్టేస్తాయి, టేస్ట్గా ఉంటుంది, మంచి అరోమా వస్తుంది పోపుది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా ఒక 3 టీ స్పూన్ వేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు, మనకి టేస్ట్ బాగుంటుంది. ఇది వేగింది కదా, 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి వేయడం వల్ల ఇంకా మనకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఎండు కొబ్బరి అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, తెచ్చుకుంటున్నాం ఉంటుంది, వేయండి. ఎండు కొబ్బరి లేనప్పుడు పచ్చి కొబ్బరి అయినా కొంచెం ఫ్రై చేసేసి వేసినా మనకి టేస్ట్ తెలుస్తుంది. కొబ్బరి ఇలా వేయండి, కొబ్బరి ఎండుదే కాబట్టి వేసిన తర్వాత మనం పొయ్యి కట్టేయచ్చు. పొయ్యి కట్టి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇలా కలుపుకోవాలి. మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఏముంటే రాయండి. ఇంకా మీకు ఏదైనా వెరైటీ ఐటెం ఏదైనా కావాలంటే కామెంట్స్లో రాయండి, నేను తయారు చేసి చూపిస్తాను. డిష్ అవుట్ చేశాను. కొత్తిమీర కొంచెం ఇలాగా జల్లుకోండి, బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్గా ఉంటుంది, చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.